2015-16 స్వర్గీయ దాసనారాయణరావు అంకులు మురళీమోహన్ అంకులు ఇంట్లో దాసన అంకులు ఇంట్లో కూర్చోబెట్టి రే విష్ణు నువ్వు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నావు నెక్స్ట్ టర్మ్ నువ్వు ప్రెసిడెంట్గా చేయాలరా మార్పు వస్తుంది ఇండస్ట్రీలో కొంచెం యంగ్ బ్లడ్ కావాలి మీరందరూ ఉండి అందరినీ కలుపుకొని వెళ్ళాలి మురళీమోహన్ గారు కూడా కూర్చొని విను నానా నేను చెప్తున్నా విను అన్నారు సి ఆ రోజు నేను అంకుల్ నేను రేపు చెప్పచ్చాను ఏరా నేను చెప్తుంటే వినవా అన్నారు సరే అంకుల్ అని చెప్పి ఇంటికి వెళ్ళి నాన్నగారితో చెప్పి ఇలా నిలబడమన్నారు నాన్న ఏం చేయాలి ఆయన ఒకటేనారే అది బాధ్యత నీకు ఇప్పుడే పిల్లలు పుట్టారు నీకు 2-3 సినిమాలు వరుసగా షూటింగ్లు ఉన్నాయి నువ్వు అంత టైం కేటాయించలేవురా నీకు అనుభవం కావాలి నీకు మంచి ప్యానల్ కావాలి సమర్థులు ఇంకా పెద్దలు ఎవరైనా చేసుకోమని దాసనారాయణరావు అంకుల్కి నచ్చజెప్పి పక్కకు తప్పుకున్నాను ఆ రోజు దాసరి అంకులు మురళీమోహన్ అంకుల్ నన్ను ఎందుకు ప్రెసిడెంట్గా నిలబడమన్నారు మార్పు తీసుకురాగలనేగా గొడ్డి చాకరి చేయగలననేగా ఆ నమ్మకం నాకు ఉంది ఐ విల్ డూ ఇట్ మా అసోసియేషన్ 25 సంవత్సరాల తర్వాత ఈరోజు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఆ రోజు కన్నా విపరీతమైన ఛాలెంజెస్ అండ్ ఆ ఛాలెంజెస్ని ఎనర్జీతో ఫైట్ చేయాలి అని ఆ ఎనర్జీ మా అందరికీ ఉంది అపోజిషన్ ప్యానెల్లో ఉన్నారు కొంతమంది వెరీ గుడ్ యాక్టర్స్ ఉన్నారు దే ఆర్ ఆల్ గుడ్ యాక్టర్స్ ఒక నిర్మాతగా నేను నటుడినే కాదు నిర్మాత కూడా ఒక నిర్మాతగా ఆ ప్యానెల్లో ఉన్న చాలామంది నా బ్యానర్లో యాక్ట్ చేశారు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఒక నటుడు ఒక నిర్మాతగా నటుడిగా వాళ్ళని నమ్మి నటులుగా నేను పెట్టుకుంటాను ఆ సినిమాలో అంతేగాని మా అసోసియేషన్లో వాళ్ళు నాకన్నా బాగా పనిచేయగలరు వెల్ఫేర్ బెటర్గా చేయగలరు అన్న నమ్మకం మాత్రం నాకు అస్సలు లేదు నటుడుగా రేపు నేను మళ్ళీ పెట్టుకుంటా వాళ్ళందరినీ నేను డబ్బులు ఇచ్చి పెట్టుకుంటా బట్ మా అసోసియేషన్లో మాత్రం వాళ్ళు వెల్ఫేర్ చేయలేరు వాళ్ళ గురించి నాకు తెలుసు నాకెందుకు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు వీ డోంట్ హ్యావ్ టు బీ డివైడెడ్ లైక్ దిస్ వాళ్ళ స్పీచెస్ విన్నా ఐ హర్డ్ ద స్పీచెస్ వాళ్ళు చెప్పిన 99% నేను యాక్సెప్ట్ చేయను ఐ థింక్ దట్స్ హాగ్వాష్ అరే తినడానికే సగం మందికి ఇక్కడ తిండి లేదు రెస్టారెంట్కి వెళ్ళి నేను డిస్కౌంట్ పెట్టుకొని ఏం చేస్తాను నేను అన్నపూర్ణమ్మ గారు వెళ్తారా బాబుమోహన్ గారు రెస్టారెంట్కి వెళ్ళి డిస్కౌంట్ తీసుకుంటారా అసలు ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు మా అసోసియేషన్ ఒక చారిటీ ఆర్గనైజేషన్ అని చారిటీ ఆర్గనైజేషన్ కాదని చెప్పారు పెద్దలకి పెన్షన్ ఇచ్చేది చారిటీయా ఇది మన రెస్పాన్సిబిలిటీ ఇట్స్ ఆర్ బ్లడీ రెస్పాన్సిబిలిటీ అదే పెద్దల్ని మనం ఈరోజు చూసుకోకపోతే రేపు మాకు వయసు అయిపోద్ది మమ్మల్ని ఎవరు చూసుకుంటారు నెక్స్ట్ జనరేషన్ చూసుకోవాలి మమ్మల్ని